నాలేకపోతా మరపలేకపోతా. అలాంటి అప్పుడు తాగడం ఎందుకు ఆపండి. ఎందుకే, ఎంత కాపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలితే. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారు? ఇప్పుడు అర్థమైనా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషయం లాంటి మందు తాగి బాధపడతానా? లోపల రగిలిపోతాది. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలే మందు అవుతానా? అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మంద అంటే మామూలు ఇస్తావా? కచ్చగొడుతుంది, అతల కుత్రం అవుతుంది. రాసి రాసి ఇదేంది ఒక్క పెక్కుగా పడిపోయింది? నీ అయ్యాయ్ రాసి ఇది లేవది, ఇది లేవది. ఇది ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్ పడం. చెప్పు భూమ, మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను. సార్ మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్. ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నా? నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పొరు కోసం కట్టలేదు. ఏమిటి డార్లింగ్? ఏమిటి డార్లింగ్? ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది నీ పెళ్ళన్నట్టుంది? అవును నాతో కూడా అదే అంది పెళ్ళం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండానే కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా చెప్పుకోవాలంటే అనుకోవాలంటే అసలు ఏంటి? మీది మీదకి వస్తున్నావు, చుట్టుపట్టి కొట్టానంటేనా? ఏంటి నువ్వు కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు, అదే ఒరిజినల్ ఎవరు అని అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. వీడు ఖర్చు చూడు, ఎట్రా లోపల చూడు లోపల. ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత ఉదగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికంతటికి కారణం కొట్టాడ్రా. ఏంటయ్యా పిలిచావా? కాదు అరిచాను. దేనికి? చూపిస్తారా చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచ్చా? లేకపోతే మనతోనే డార్లింగ్ దా పరిస్థితి టచ్. చలో ఫిగర్ ఇంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, ఇప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. అరే తలుపు అప్పుడే ఎంత టైట్ అయినా. ఏ స్టడీ ఐఎమ్ స్టడీ. లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన, చిన్న డౌట్. కరెక్టే కరెక్టే, అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది.
అరే రాజా, ఇక్కడనే రాజా. వస్తున్నా. స్టడీ, ఐఎమ్ స్టడీ. బుజ్జిమునే నీకోసం అప్పమే పొద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు రావలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్స్ తాగు తెచ్చుకోవాలి. ఇట్లా అయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి, ఇది ఏమైనా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి అండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచాలు ఎందుకు వేస్తారో, మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనర్నే. ఓ, మీరు ఇంటి ఓనర్? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంట్ పూస్తాను అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తాను అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చా. 2 రోజుల కింద ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది పరిస్థితి కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఉంటా సార్, మీరు రెండు ఇచ్చేసా, మళ్ళీ అడగద్దు. ఇలాంటి అదవులు రెంటకున్నారనుకో, ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఎందుకంట గిరంటే కాదంట, యాది గిరంట. ఎదవన్నారు ఎదవా, ఇదిగో సుబ్బరా వద్దాను ఉండవా. ఏమండి టీ తీసుకోండి. టీనా? అంటే నేను తాగి మొత్తం తీపోవడానికి టీ ఇస్తాను. అదే ఇంట్లో 2 డ్రాప్లు వేసాను, తాగండి. 2 డ్రాప్లు వేసినా అండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటే గులుగుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది. డాలి సూపర్. నమస్తే అన్న. రాడా బాయ్, రా కూర్చో కూర్చోండి. మీకు టీ అలవాటు లేదు అనుకుంటా? ఉంది. మాకు ఇచ్చే అలవాటు లేదు, విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవివర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. అతను కాలి ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడాలి? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమైంది. మీ ప్రయత్నం మీరు సిన్సరే చేయండి. అంత భగవంతుడే చూసుకుంటాడు, మన చేతిలో ఏం లేదు. హలో హలో, షీజ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్ లేదు, సింగిల్ ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్. డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సార్, డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ పాటలే. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు, డబుల్ ప్రాబ్లం అయింది. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొహోని పట్టుకొని అలా చూస్తున్నావు, ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లమ్మ, తొడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లమ్మ. సారీ, మిస్ అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ ఒక చాయ్ తీసుకురాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం అవుతుంది, ఎవరు అన్ననో ఎవరు చెల్లెనో అర్థమవుతలేదు నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.